మనం ఒక 100 మందిని అనుకున్నాం, కాకపోతే మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మనం చేసి ఇంతమందిని గ్యాదర్ చేసుకుని మనం అందరం వెళ్తాం. మీరు మనస్ఫూర్తిగా మనం ఆ పని చేసి మన పార్టీకి బలం చేసుకుంటాం. ఇంత మంచి సార్ కూడా రేపు గురువారం వస్తారు అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది అనేది మేడం గారు చెప్తారు మనకి. తెలియపరిచిన వెంటనే మనం ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం, సార్కి కూడా ఆ గౌరవం మనం చేకూరుతాం. ఇక్కడ ఉన్న నుంచి మన టీఎన్ఎఫ్ సభ్యులందరూ కష్టపడి పని చేద్దాం, మళ్ళీ ఇక్కడ విజృంభించేలాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలాగా కష్టపడి మన సమస్యలన్నీ పరిష్కరించుకునేలా ప్రయత్నం చేద్దాం అందరం. మేము అన్నగారు, మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం. కేసులు పెట్టారని భయపడవద్దు, నాకు 2 కేసులు మొన్న పెట్టారు, నేను భయపడలేదు. మేడం గారు సపోర్ట్ చేశారు. అన్నగారు అయితే నేను హైకోర్టు నుంచి నేను తీసుకొస్తాను రాజకుమార్ అని మేడం గారు చెప్పారు, అన్నగారు చెప్పారు. కానీ దాని విషయంలో మీరేం బాధపడవద్దు. నేను మీరు సమస్య అర్ధరాత్రి అయినా చెప్పండి, నేను వస్తాను పరిగెత్తి. కాకినాడలో ఉంటాను, లేకపోతే మేడం గారు మీకు అందుబాటులో ఉంటారు, అన్నగారు విశాఖపట్నం ఉంటారు, విజయవాడలో ఉంటారు. ఏ సమస్యలో నాకు అర్ధరాత్రి ఫోన్ చేయండి, అన్నగారితో చర్చిస్తాను. ఇప్పుడైనా మనం మీ అందరి ఫోన్ నెంబర్ నాకు పేపర్లో రాసి ఇవ్వండి. మనం అందరం కొన్ని మండలాల్లో డివైడ్ అవ్వడం, అవి ఒక్కొక్కళ్ళకి విడిపోయి మనం కార్యక్రమాలు చేపట్టుకుందాం. మీకు ఏదైనా సమస్య ఉందంటే చెప్తే మనకి మారేడుమిల్ల లేకపోతే ఏ ఊరంటే ఆ ఊరు మేము పంపిస్తాము, ఏదో వెహికల్తో దాంట్లో అందుబాటులో ఉందామంటారు కలిసి.